ఏపీలోని విజయనగరం జిల్లా సుంకరిపేట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ లారీ రెండు ఆర్టీసీ బస్సులను ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు, మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు పక్కన వేసిన డంపును గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు వేయడంతో మంటలు చెలరేగి దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో ఆ రోడ్డుపై వచ్చే వాహనదారులకు రోడ్డు కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న పోలీసులు అధికారులు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. NH-26 కిలోమీటర్ల మేరక వాహనాలు నిలిచిపోయాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదవశాత్తు జరుగుతున్న ఘోర రోడ్డు ప్రమాదాల వల్ల ఎందరో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని స్థానికులు అంటున్నారు. ఈ పక్కనగా ఉంటాడు, అదే ఇదే ఉంటుంది.